హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లాంట్స్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా, సో అప్డేట్ ఇవ్వలేదు ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటని. నాకు ఆగస్టులో వైరల్ ఫీవర్ వచ్చింది, దానివల్ల చాలా వీక్ అయ్యాను ఆ మంత్ అంతా. ఆగస్టులో 1 మంత్ కేర్ తీసుకోలేదు ఇండోర్ ప్లాంట్స్ అవి, అంటే ప్రాపర్గా వాటరింగ్ చేస్తున్నానా లేదా అని. సో ఇండోర్ ఉన్నవి ఒక 6 ప్లాంట్స్ మటుకు కొంచెం పాడైపోయాయి, అన్ని తీసేసాను. గిరి మనీ ప్లాంట్ అంతా సెట్ చేస్తున్నారు కదా, మనీ ప్లాంట్ అంటేనే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. సో 1 ఇయర్ బ్యాక్ నా మనీ ప్లాంట్ అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎలా అంటే, కొందరు మనీ ప్లాంట్ని తెలియకుండా తెంపకెళ్ళాలి, అప్పుడు మనీ ప్లాంట్ బాగా గ్రో అవుతుంది, మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ నేను 3 ఇయర్స్ పెంచిన మనీ ప్లాంట్ అంతా రూట్స్తో సహా మొత్తం పాడైపోయింది. ఎందుకనంటే అలా తెలియకుండా కొందరు తీసుకెళ్లారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, రూట్స్ దగ్గర ఏదంటే అది లాగేస్తారు. అప్పుడు పైన ఉన్న స్టెమ్స్ అంతా, కింద రూట్స్ డ్యామేజ్ అయినప్పుడు పైన అంతా వాడిపోతుంది కదా. సో అలా మొత్తం ప్లాంట్ అంతా ఇదైపోయింది. తర్వాత మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ ఒక కొత్త మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను నర్సరీ నుంచి. సో ఇప్పుడు కొంచెం గ్రో అయ్యింది. ఇంతకుముందు వీడియోస్లో ఎందుకు చెప్పలేదంటే నాకే చెప్పాలనిపించలేదు, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనే నర్సరీకి వెళ్ళి డబ్బులు ఇచ్చి మనీ ప్లాంట్ తీసుకుంటాను కదా. సో వాళ్ళు కొమ్మలు కూడా కాదు, స్టెమ్స్ కూడా కాదు తీసుకుంది నాది మనీ ప్లాంట్. కింద రూట్స్ నుంచి లాగేశారనమాట. రూట్స్ నుంచి కట్ చేసుకుంటుంటే పైన అన్ని 2-3 ఇయర్స్ గ్రో అయిన స్టెమ్స్ అన్నీ మనకి డ్రై అయిపోతాయి కదా. 3 ఇయర్స్ గ్రో అయిన ప్లాంట్ చిన్న మిస్టేక్ వల్ల మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఒక కెమెరా ఉంటే బెటర్ కదా కారిడర్లు అని చెప్పేసి పెట్టించాను. ఇప్పుడు ఇక్కడ పాట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మొక్కలు ఎందుకు లేవు అని అనుకుంటున్నారు కదా. చెప్పారు కదా 6 పాట్స్ అయితే కంప్లీట్గా ఇదైపోయాయని. దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు డోర్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ప్లాంట్స్ ఉండేవి. లెఫ్ట్ సైడ్ ఉన్న దగ్గర ఏంటంటే అస్సలు లైటింగ్ అన్నది రాదు, మొత్తం డార్క్ ఉంటుంది. రైనీ సీజన్ కదా, నేను ఆగస్టులో కేర్ తీసుకోకుండా ఉండడం వల్ల సో అవన్నీ రాట్ అయిపోయాయి అనమాట. సో దీంట్లో నేను ఇప్పుడు న్యూ ప్లాంట్స్ తెచ్చి పెడదాం అనుకుంటున్నాను. సో మెయిన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ లైటింగ్ లేని ఏరియాలో ప్లాంట్స్ ఉంటే అవి తీసుకొచ్చి డైరెక్ట్ లైటింగ్ ఇలా ఉన్న లైటింగ్ దగ్గర పెట్టాలి ఆ ఫ్యూ మంత్స్. లేదు అనంటే అవి అసలు మనం ఎంత కేర్ తీసుకున్నా అవి బతకవు. ఇండోర్ ప్లాంట్స్ కోసం వీకెండ్ నర్సరీ వెళ్ళాము. ఈ నర్సరీస్ వచ్చేసి నేను రెగ్యులర్గా ప్లాంట్స్ తీసుకున్నవి, నెక్సస్ మాల్ ఉంటుంది కదా దాని తర్వాత వస్తాయన్నమాట. హైటెక్ సిటీ నుంచి వచ్చేటప్పుడు MMTS పక్కన అంకుర్ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో 3rd and 4th నర్సరీలో ఎక్కువ తీసుకుంటుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్లాంట్స్ కలెక్షన్ అదంతా చాలా బాగుంటుంది, ఈవెన్ ప్రైస్ కూడా పర్లేదు. సో వాళ్ళు చెప్పే ప్రైస్ కంటే ఒక 50 రూపీస్ తక్కువకి ఇస్తారు. ఈసారి అయితే ప్లాంట్స్ కొనేటప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఎక్కువ కొంచెం లైటింగ్ మినిమం వచ్చే ప్లేసెస్లో పెట్టాలని. అందుకని ఇంటి దగ్గర చెప్పా కదా లెఫ్ట్ సైడ్ అంతా ప్లాంట్స్ అవాయిడ్ చేశాను. అక్కడ భువన్ సైకిల్స్ పెట్టుకుంటున్నాడు. ప్లాంట్స్ కాస్ట్ కూడా ఎక్కువ పెరిగింది. సో ఆగస్ట్లో అయితే నేను 2 టైమ్స్ గిరిని వాటర్ వేయమన్నాను. అక్కడ వాటరింగ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఇండోర్ ప్లాంట్స్కి ఎంత వాటర్ చేయాలని. అది కొంచెం ఓవర్ వాటర్ వల్ల కంప్లీట్ డ్రై అవ్వక చాలా రోజుల లోపల వాటర్ అట్లా ఉండిపోయి రూట్ రాట్ వచ్చేసి అన్ని 4-5 ప్లాంట్స్ చనిపోయాయి అనమాట. సరే అయితే నేను కొంచెం కేర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని లైటింగ్లో పెట్టి ప్రాపర్గా వాటరింగ్ కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం బెటర్. ఏపీహెచ్బీలో ఉండే నర్సరీస్ అన్ని 6K క్లోజ్ చేస్తారంట. అక్కడ వాళ్ళకి టైమింగ్స్ 6 వరకే అంట ఈవినింగ్. సో తొందరగా క్లోజ్ చేస్తుంటే నేను తొందరగా తీసుకున్నా. ఇక్కడ పెట్టాను చూడండి, ఇవన్నీ నేను తీసుకున్నవి కార్లో డిక్కీలో పెట్టేస్తున్నారు. ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను రిపోర్టింగ్ చేయడము. ఇవన్నీ ప్లాంట్స్ అంతా రిపోర్టింగ్ చేస్తున్నాను, ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. రాత్రి నీళ్ళు పోసి పెట్టు అని చెప్పి బ్రూనో.
ఒకసారి పట్టుకోవాలి. కర పెట్టుకోవాలి. ప్లాన్స్ తెచ్చిన వెంటనే ఆ రోజే పెట్టడం అంటే కొంచెం ఓపిక ఉండదు కదా. సో వన్ డే ఆగి అలా పెట్టుకుంటే బెటర్. ఇంకొకటి అంటారు, సో అక్కడ ఉన్న క్లైమేట్కి మన దగ్గర మనం పెట్టిన దానికి అడ్జస్ట్ అవ్వాలంటే వన్ డే మనం ఏ ప్లేస్లో ప్లాన్స్ పెడుతున్నామో అక్కడ ఉంచి తర్వాత నెక్స్ట్ డే రీపాటింగ్ చేస్తే బెటర్ అని. సాయిల్ మిక్సింగ్ అంటారా, రెడ్ సాయిల్ నేను 40% యూజ్ చేస్తాను. తర్వాత వర్మీ కంపోస్ట్ కోకో పిట్ రిమైనింగ్ వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఈ రెడ్ సాయిల్ ఆల్రెడీ ప్లాంట్స్తో వచ్చేది నేను అంటే తీసాను, ఎందుకంటే అవి ఆల్రెడీ బాగా గ్రో అయి ఉంటాయి కదా. సాయిల్ ఉంటే బెటర్ కదా. రిమైనింగ్ ఫిల్ చేయడం నేను మిక్స్ చేసిన సాయిల్ని ఫిల్ చేస్తాను. ట్రైన్ చేశాక ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా రాయాల్సి వచ్చింది డు నాట్ ప్లగ్ ప్లాంట్స్ అని, ఎందుకంటే మనీ ప్లాంట్స్ అంతా చెప్పాయి కదా. సో కట్ చేసుకొని రూట్స్తో సహా తీసుకొని వెళ్తున్నారు. ఇది చూడండి, ఈ ప్లాంట్ ఎలా అయిపోయిందో, బుషీగా ఉన్నింది. నియాన్ మనీ ప్లాంట్ అయితే మనకు ఫుల్ పైకి అంతా ఉన్నింది కదా, అదంతా ఇదైపోయింది. సో ప్రస్తుతానికి అక్కడ సైకిల్స్ పెట్టిన దగ్గర ప్లాంట్స్ అన్నీ తీసేశాను, ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ మనకి వాల్ వస్తుంది కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉండట్లేదు. ఇవి ఐరన్ స్టాండ్స్ అని 1.5 ఇయర్ అయింది పెయింట్ వేసి, సో రస్ట్ పట్టాయి. మళ్ళీ నేను పెయింట్ వేయాలనుకుంటున్నా, నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూసారు కదా ఈ వీడియోని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ అవ్వకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశారనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.